పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు నాదునియందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ప్రభు నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. మధ్యయుగంలో ఈ యొక్క బానిసలను కొండవని, బానిసల సంతాని, వీటి గురించి మనకు కొద్దిపాటి నాలెడ్జ్ ఉంది కదా. ఒక కథ ఈ విధంగా ఉండేది. ఏంటంటే, ఒక యజమాను ఉండేవాడు. అతను చాలా క్రూరుడు. అతని దగ్గర ఒక నీగ్రో కుర్రవాడు, ఒక యంగ్ ఫెలో బానిసగా ఉంటుండేవాడు. ఈ యజమాని ఈ యొక్క కుర్రవాడిని చాలా రాచరంపాన్ని పెడుతుండేవాడు. చాలా ఎక్కువ కఠినమైన పనులు చేస్తుండేవాడు. బయటకు ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు కాడు. అయినప్పటికీ ఈ కుర్రవాడు, ఈ బానిస కుర్రవాడు ఎంతో ఓపికతో చక్కగా చేసుకుంటూ వెళ్తుండేవాడు. అయితే ఇతనికి యేసుక్రీస్తు అంటే ఎక్కువ ఇష్టం. ఆయన వాక్యం వినాలన్నా చాలా ఇష్టపడుతుండేవాడు. కానీ ఇతనికి నో స్కోప్, పంపించేవాడు కాడు ఇతని యజమాని. కానీ ఇతను ఒకరోజు చాలా ధైర్యం తెచ్చుకున్నాడు. నేను ఎలాగైనా ప్రక్క వీధులు ఉన్నటువంటి చర్చికి నేను వెళ్ళాలి, వాక్యం వినాలి అని చెప్పి ఈ కుర్రవాడు ధైర్యం తెచ్చుకొని ఆ రోజు ఆదివారము ఇంకా బయటికి వెళ్తున్నప్పుడు, ఈ ఇతని యొక్క యజమాని గదిని దాటి బయటికి వెళ్తున్నప్పుడు ఆ గదిలో నుంచే యజమాని చెప్తాడు, ఎక్కడికి రా వెళ్తున్నావు అని అడగానే, నేను చర్చికి వెళ్తున్నాను, వాక్యం వినడానికి వెళ్తున్నానని ఇతను ధైర్యంగా చెప్తాడు. చెప్తే ఆ యజమాని చెప్తాడు, కాలు అడుగుపెట్టావని, బయటికి అడుగుపెట్టావని అంటే 39 కొరడ దెబ్బలతోటి గట్టి కొడేస్తాను, తర్వాత నిన్ను జైల్లో వేసేస్తానని బెదిరిస్తాడు. అప్పుడు ఇతను ధైర్యంగా నిలబడి ఒక మాట అంటాడు. ఏంటంటే, మీరు నన్ను దేవాలయానికి వెళ్ళి వాక్యం వినకుండా చేస్తున్నారని నా పెద్ద యజమానికి చెప్తాను అని ధైర్యంగా నిలబడతాడు. ఈ యొక్క ఇతని బాసు భయపడతాడు. నీ పెద్ద యజమాని ఎవడు? నేను కదా నీ యజమాని. అంటే నువ్వు కాదు నా యజమానివి, ఈ భూమి ఆకాశాలను సృష్టించినటువంటి నా దేవుడే యేసుక్రీస్తే పెద్ద యజమానుడు. అవి ఆయన అన్నీ చూస్తున్నాడు. నీకు సరైనటువంటి లెక్కను నువ్వు అప్పగించాల్సి వస్తుంది అని చెప్పి అని అనగానే ఇతను భయపడ్డాడు. భయపడి సర్లే వెళ్ళు అన్నట్టుగా అతన్ని పంపేస్తాడు. కానీ అతను వెనకాల, ఆ కుర్రవాడు వెనకాల ఇతను కూడా అనుసరించుకుంటూ వెళ్తాడు. ఏం చేస్తాడో చూద్దామని ఈ కుర్రవాడు గుడిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దైవ సేవకుడు అడుగుతాడు, మీలో ప్రభు అంటే ఎవరికి ఎక్కువ ఇష్టం అని అనగానే ఈ యొక్క కుర్రవాడు, బానిస కుర్రవాడు కన్నీరు కారుస్తూ పైకి లేచి రెండు చేతులు చాచి గట్టిగా అరుస్తాడు, నాకు ప్రభు అంటే ఎక్కువ ఇష్టము అని చెప్పి. ఆ విధంగా తన విశ్వాసాన్ని ప్రకటించేసరికి దూరాన్ని నుంచి గమనిస్తున్నటువంటి ఇతని యజమానుడు ఈ కుర్రవాని యొక్క విశ్వాస ప్రకటనను చూచి తాను సిగ్గుపడతాడు, బాధపడతాడు. ఇక ఎప్పుడు కూడా ఆ కుర్రవాడికి ఆటంకం పెట్టలేదు. తాను కూడా రానున్న రోజుల్లో ఒక క్రైస్తవునిగా మారి దేవుని యొక్క బిడ్డగా జీవిస్తాడు. ప్రి సహోదరి సహోదరుల విశ్వాస ప్రకటనము బహిరంగంగా చెప్పడం అన్నటువంటిది ఒక ధైర్యంతో కూడుకున్నటువంటి పని, విశ్వాసంతో కూడుకున్నటువంటి పని. నేటి రోజుల్లో విశ్వాసపు పరీక్షలు అధికమవుతున్నప్పుడు బయటకు వచ్చి తమ విశ్వాసాన్ని ప్రకటించలేని పిరికి క్రైస్తవులుగా మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ యొక్క వాక్యము మనకు ఎంతో గొప్ప ఉత్తేజాన్ని ఇవ్వాలి. ప్రభు ఏం చెప్తున్నారంటే, ఈరోజు శుభవార్తలో లూకా శుభవార్త 12:8 నన్ను మనుష్యుల ఎదుట అంగీకరించు వానిని మనుష్యకుమారుడు కూడా దేవదూతల ఎదుట అంగీకరించును, కానీ మనుష్యుల ఎదుట నన్ను అంగీకరింపని వాడు దేవదూతల ఎదుట అంగీకరింపబడడు. ప్రి సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనుషుల ఎదుట బహిరంగంగా ప్రభువే మన రక్షకుడని ఒప్పుకున్నటువంటి వారికి క్రీస్తు ప్రభు ఇచ్చే గొప్ప బహుమతి కోటానుకోట్ల దేవదూతలందరి ముందు కూడా ఇదిగో నా బిడ్డ అనుకుని చెప్పి అంగీకరిస్తాడు, సన్మానిస్తాడు, గౌరవాన్ని ఇస్తాడు. దేవదూతలందరి ముందు యోబుని ఎలాగైతే, అందులోనూ ప్రత్యేకంగా సాతానుని ముందు దేవుడు ఎంత గొప్పగా పొగిడాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకనంటే ఇతను గొప్ప సాక్షిగా జీవించి బహిరంగంగా దేవుని యొక్క బిడిగా జీవించాడు. ఈరోజు నీ వంతు నా వంతు ఈరోజు పబ్లిక్లో సిలువ గుర్తు వేయడానికి సిగ్గుపడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పబ్లిక్లో బైబిల్ను మోసుకు రావడానికి నామోషి పడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. పైగా వాళ్ళందరి క్రైస్తవులే. ఉదయాన్నే లేచి త్రికాల జపం చెప్పడానికి చాలామంది బద్ధకస్తులై ఉంటున్నారు. మరలా వాళ్ళు కూడా క్రైస్తవులే. కానీ
తమ యొక్క రిజిస్టర్లో తమ క్రైస్తవ పేరును రాయించుకోవడానికి కూడా భయపడుతున్నటువంటి వారు ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, అవకాశాలు అరుదుగా వస్తాయి. పబ్లిక్గా బహిరంగంగా క్రీస్తు గురించి చెప్పే అవకాశాలు, అవి దుర్వినియోగపరచుకోకు. ఎందుకంటే బహిరంగంగా ప్రభువే నా రక్షకుడు అని తెలియచెప్పే అవకాశం వచ్చిందంటే నీకు గొప్ప ఆశీర్వాదము నీ కొరకు సిద్ధపడి ఉందని నువ్వు నమ్మి దానిని వినియోగించుకో. ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వర, నీకు స్తోత్రాలు ప్రభా. మేము అడగకుండానే మాకు ఇచ్చినటువంటి గొప్ప వరము విశ్వాసం అనే వరము, అందుకు నీకు స్తోత్రాలు. అయితే ఆ యొక్క విశ్వాసాన్ని ప్రకటించే అవకాశాలు మీరు ఇస్తున్నప్పుడు మేము కొన్ని కొన్నిసార్లు జంకుతున్నాం, భయపడుతున్నాం, సిగ్గుపడుతున్నాం ప్రభా. వాటన్నిటికీ మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం. దయగల మా ప్రభా, నిన్ను గురించి ప్రకటించేటటువంటి సమయం వచ్చినప్పుడు దేనికి భయపడక, దేనికి లొంగిపోక, మేము ధైర్యంగా నీవే మా రక్షకుడు అని ప్రకటించగలిగేటటువంటి ఆత్మస్థైర్యమును శక్తిని మా బిడ్డలకు దయచేయండి. వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరూ బలమైన విశ్వాస సాక్షులుగా నిలబడేటటువంటి కృపను దయచేయండి. ఈ ప్రార్థన మనోదరని క్రీస్తు ద్వారా మేము వేడుకొంచున్నాము, ఆమెన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.